ఏదైనా ఒక హుందాతనం అనేటువంటి విషయంలో మాత్రం అమెరికాను ఒకసారి అభినందించాలి ఎందుకంటే సరే అక్కడ నల్ల జాతీయుల మీద దాడి అన్న ప్రొజెక్షన్ వాస్తవంగా ఒక క్రిమినల్కి పోలీస్కి మధ్య జరిగింది అది తప్పని ఇంతకుముందు కూడా ప్రస్తావించుకున్నాం తను చంపిన విధానం లేదంటే తను ప్రవర్తించిన విధానం తప్పు కానీ అదేదో మొత్తం నల్ల జాతీయులను చంపేస్తున్నారు అనేటువంటి ప్రొజెక్షన్ వెనకాలైతే మాత్రం కుట్రపూరిత కోణం ఉంది రాబోయే ఎన్నికలు కావచ్చు చైనాకు సంబంధించినటువంటి పరిణామాలు కావచ్చు వెనకాల నుండి జరుగుతున్నటువంటివి కానీ హుందాగా అక్కడ ఉన్నటువంటి అంటే అతి పెద్ద ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి లక్షణం నాకు నచ్చినటువంటి పాయింట్ ఏంటంటే మొన్న పోలీసులు ఓపెన్గా బయటకు వచ్చి మోకాళ్ళ మీద నిలబడి చెప్పినటువంటి క్షమాపణ నిన్న కూడా అట్లాగే చేసినప్పుడు ఒక రాష్ట్రంలో అక్కడ వచ్చినటువంటి ఆందోళనకారులు ఎదురుగుండానే అట్లా నుంచునేటప్పటికీ వాళ్ళు వీళ్ళని అభినందించినటువంటి పరిస్థితి అయితే దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నించే వాళ్ళు ఎలాగూ చేస్తూనే ఉన్నారు వాళ్ళ వెనకాల ఉన్నటువంటి ఇంటెన్షన్స్ అయ్యన్నీ పబ్లిక్ అర్థమవుతున్న ప్రజాస్వామ్యాలు అది కూడా ఉండాలి అని వదిలేసేటువంటి తరహా లైక్ మన ఇక్కడ ఉన్నటువంటి దేశ వ్యతిరేకంగా ఎట్ట మాట్లాడుతుంటారు అక్కడ కూడా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే కొన్ని శక్తులు ఎప్పుడూ ఉంటుంటే ప్రదేశంలో కూడా వాళ్ళు మేధావులుగా గుర్తించబడటం కోసం చేసేటువంటి ప్రక్రియ అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మొన్ననే ఈ దాడులలో ధ్వంసం చేసిన వాళ్ళు సరే నల్లా తెల్ల జాతికి సంబంధించిన గొడవ అనుకున్నప్పుడు మరి మనకు సంబంధించినటువంటి హోటల్ ఎందుకు బగలగొట్టాలి మనకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఎందుకు బగలగొట్టాలి భారతీయులకు సంబంధించింది అనేది ఆ రోజున మాట్లాడుకున్నాం అందులో ఇంకొక కోణం గాంధీగారి విగ్రహం మరి నల్ల జాతీయుల కోసం పోరాడినటువంటి వ్యక్తే కదా ఆయన ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేశారంటే ఎవరు చేసినట్టు అది తెలజాతీయుల కాదు ఇది విధ్వంసకారులు విధ్వంసకారులు ఉద్యమకారుల రూపం ఎత్తి చేస్తున్నటువంటి విధ్వంసం దీని మీద అమెరికాకి సంబంధించిన అమెరికా బహిరంగ క్షమాపణ చెప్పడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి అంశం నేరుగా అమెరికా అంబాసిడర్ కెన్ జస్టర్ క్షమాపణ చెప్తూ మా క్షమాపణని అంగీకరించండి అంటూ ట్వీట్ చేశారు అట్లాగే అక్కడ ప్రభుత్వం కూడా చెప్పింది ఇది వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక పాజిటివ్ థింగ్ మన ఎంతసేపటికి పెసిమిస్టిక్ ధోరణి అంతా వెదవులే అందరూ దొంగలే మేము తప్పించి ఇక్కడ ఈ మాట్లాడే వాళ్ళే అందరికంటే పెద్ద దొంగలు ఉంటారు సాధారణ అట్లాంటప్పుడు అలాంటి సందర్భంలో ఎవరికి వాళ్ళు నిరూపించుకోవడానికి ఎవరి దగ్గర సర్టిఫికెట్లు అక్కర్లేదు బాధ్యత ఎప్పుడు కూడా కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు తప్పులు దొరుకుతాయి తప్పుని సరి చేసుకోవాలా తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలా ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తే శిక్షించాలా పొరపాటును తప్పు జరిగితే సరిదిద్దాలా ఇది పాలసీగా ఉంటుంది డెమోక్రసీలో ఆ పాలసీని రెండింటినీ కూడా అమలు చేసినందుకు అమెరికాని అభినందించాలి ఆ విషయంలో